ఆంధ్రప్రదేశ్లో కరోనా కరోనా విలయతాండవం చేస్తోంది కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల రెండు వందల ముప్పైకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది అయితే ఒక్క నిన్న గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ఏపీలో మూడు వందల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఒక ప్రజల్లో ఆందోళన అయితే మొదలైంది ప్రత్యేకించి కొన్ని జిల్లాలు చూసుకుంటే కనుక కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలులోను అలాగే అనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో కూడా పూర్తిగా లాస్ట్ లాక్డౌన్ విధించేందుకు ఆల్రెడీ అక్కడ జిల్లా కలెక్టర్లు సిద్ధమయ్యారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు ప్రకాశం జిల్లాలో పూర్తి ఒంగోలులో పూర్తి లాక్డౌన్ విధించారు ఆదివారం నుంచి అంటే ఆల్రెడీ రేపటి నుంచి పద్నాలుగు రోజుల పాటు ఒంగోలు కార్పొరేషన్ మొత్తం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తబోతున్నారు మొత్తం ఒంగోలులోని అన్ని కా కార్పొరేషన్ జోన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అలాగే అనంతపురం జిల్లాలో కూడా జూన్ ఇరవై ఒకటి నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అలాగే జిల్లా ఎస్పీ యేసుబాబు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి దీంతో ప్రకాశం జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల అరవై ఎనిమిదికి చేరుకుంది అయితే ముప్పై ఎనిమిది కేసుల్లో ఒంగోలు చేరారులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి అనేది లెక్కలు చెబుతున్నాయి ఒంగోలులో గత రెండు మూడు రోజులుగా కేసులు పెరగడంతో మొత్తం ఒంగోలులో ఉన్న కేసులు అరవై ఏడుకు చేరింది మొత్తం ఒంగోలు ఓన్లీ ఒంగోలులో కేసుల సంఖ్య అంటే గత నెలలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో పాజిటివ్ కేసులన్నీ గత నెలలో నెగిటివ్గా మారాయి ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ కేసులు పెరిగిపోవడంతో ఒక్కసారిగా స్థానికుల్లో ఒక భయాందోళన అయితే మొదలైంది దీని నేపథ్యంలోనే ఒంగోలు పూర్తిగా లాక్డౌన్ విధించాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనంతపురంలో కూడా కేసుల సంఖ్య పెరగడంతో అక్కడ కలెక్టర్ కూడా పూర్తి లాక్డౌన్ ప్రధానంగా అనంతపురం అలాగే ధర్మ ధర్మవరం తాడిపత్రి యాడికి హిందూపురం అలాగే కదిరి వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వారం రోజుల పాటు అక్కడ లాక్డౌన్ విధిస్తున్నారు ప్రకా కర్నూలు ప్రకాశం జిల్లాలో అయితే ఒంగోలులో పద్నాలుగు రోజుల పాటు లాక్డౌన్ పూర్తిగా విధిస్తున్నారు జూన్ ఇరవై ఒకటి నుంచి అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిస్తారు నిత్యావసర వస్తువులకి మిగిలిన టైంలో ఎవరు రోడ్ల మీదకి రాకూడదు వస్తే కనుక వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు అయితే ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతాయి టీ స్టాల్స్ మాత్రం పూర్తిగా మూసివేయాలి అనేది హోటల్స్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్ సదుపాయం ఒకటే అందుబాటులో ఉంటుంది అక్కడ కూర్చొని తినడానికి అయితే వీలుండదు అలాగే సండే ఆదివారం టైంలో ఈ నాన్ వెజ్ దుకాణాలు ఏవైతే ఉంటాయో మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు వారం రోజులు లాక్డౌన్ తర్వాత పరిస్థితి పరిస్థితిని బట్టి అప్పుడు పూర్తి స్థాయి లాక్డౌన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వారం రోజుల తర్వాత వెల్లడించే అవకాశం ఉంది జిల్లా కలెక్టర్ అనేది కూడా అక్కడ అధికారులు చెబుతున్నమాట మొత్తానికి ప్రకాశం జిల్లా ఒంగోలు అలాగే అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు పూర్తి లాక్డౌన్లో ఉండబోతున్నారు ఒక పద్నాలుగు రోజుల పాటు కేసుల సంఖ్య తగ్గితే పరిస్థితి మళ్ళీ యధాస్థితికి వస్తే ఈ లాక్డౌన్లో సడలింపు ఉంటుంది లేకపోతే లాక్డౌన్ ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయనేది కూడా స్థానికంగా అధికారులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి